नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। గెలవలేక ఈవీఎంలు బేడా లేక నిజంగానే ఆ మెషిన్లు పాడా? గెలిస్తే ఒక మాట, ఓడితే ఓ మాట మాట్లాడుతున్నారా? లేక తమ తప్పొప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ డబ్బాలను అడ్డుగా పెట్టుకుంటున్నారా? ఇది అసలు మెషిన్ల మీదన డౌటా లేక మైండ్ డైవర్షన్ లో భాగంగా ఆడుతున్న డ్రామానా? ఆప్ సవాళ్లు, ఈసీ ప్రతి సవాళ్లు ఏం చెబుతున్నాయి? ఢిల్లీ అసెంబ్లీలో ఈవీఎం డెమో ఎపిసోడ్ మనకేం చెబుతోంది? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నుంచి మొదలైంది ఈవీఎంల మీద అనుమానం. అక్కడి నుంచి ఈవీఎం టాక్ ఆఫ్ ద కంట్రీ అయింది. యూపీలో ఓటమి దెబ్బకు మాయావతి ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తే, పంజాబ్లో కాంగ్రెస్ పంజా దెబ్బకు కేజ్రీవాల్ కూడా ఈవీఎంలపై విరుచుకుపడ్డారు. వీళ్ళిద్దరూ చాలరన్నట్టు లాలూ తదితర లీడర్స్ కూడా ఈవీఎంల మీద డౌట్లున్నట్టు చెప్పడంతో ఈవీఎంల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చెలరేగాయి. దీనిపై ఈసీ తీవ్రంగా స్పందించడం వెరసి ఈవీఎంలు గత కొంతకాలంగా దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి. గత కొంతకాలంగా ఈవీఎంల మీద విరుచుకుపడుతూ వచ్చిన ఆప్ మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో డెమో ఇచ్చింది. బ్యాలెట్లే కాదు, ఈవీఎంల ద్వారా కూడా ట్యాంపరింగ్ సాధ్యమేనట్టు ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ చేసి చూపించారు. ప్రపంచంలో ఏ యంత్రమైనా రిగ్గింగ్ లేదా హ్యాకింగ్ కు సాధ్యమే అన్నది ఆప్ చెబుతున్న మాట. అంతేకాదు, గుజరాత్ ఎన్నికల ముందు ఈవీఎంలను ఓ 3 గంటల పాటు తమకు అప్పగించండి, బీజేపీకి ఒక్క ఓటు కూడా రాకుండా చూస్తామంటూ సవాల్ విసిరారు ఆప్ ఎమ్మెల్యే. टोटल वोट 19, पहले कैंडिडेट को 2, दूसरे को 2, तीसरे को 11, मुबारक हो सिरसा जी, चौथे को 2, पांचवे को 2, छठे को 0, सातवें को 0, आठवें को 0, नौवें को 0, अब ढोल आ गए, सिरसा जी और जगदीश जी नाच रहे. అసెంబ్లీలో డమ్మీ యంత్రాలను ట్యాంపరింగ్ చేసి చూపడం కాదు, తాము నిర్వహిస్తున్న హ్యాక్థాన్ లో పాల్గొని నిరూపించాలని సవాల్కు ప్రతి సవాల్ విసిరింది ఎన్నికల కమిషన్. ఫలానా తేదీ అంటూ చెబితే అక్కడ ఈ పని చేసి చూపుతామన్నది ఆపు నుంచి వినవచ్చిన సమాధానం. ఈవీఎంల సబ్జెక్ట్ మాట్లాడినప్పుడల్లా తాను ఐఐటి చదివానని, తనకు టెక్నాలజీ మీద అవగాహన ఉందని చెబుతారు కేజ్రీవాల్. సరిగ్గా భరద్వాజ్ కూడా ఇలాగే తనకు తాను పరిచయం చేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేశానంటూ ఈ ప్రదర్శన మొదలుపెట్టారు. అసెంబ్లీకి తెచ్చిన ఈవీఎం మిషన్ లో ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో వివరించారు భరద్వాజ్. 10 సార్లు ఆప్ మీటను నొక్కగా ఆ ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయి. ప్రతి పార్టీకి ఒక కోడ్ ఉంటుందని, ఆ కోడ్ తెలుసుకున్న ఎవరైనా ఈవీఎంల పనితీరు మార్చేయవచ్చన్నది భరద్వాజ్ వాదన. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాలంటే మదర్ బోర్డు మార్చేస్తే సరిపోతుందని అంటారు భరద్వాజ. ఇందుకు పెద్ద సమయం కూడా తీసుకోదని, జస్ట్ 90 సెకండ్లు సరిపోతాయని అంటారు ఆప్ ఎమ్మెల్యే. ఐసా నహీ హై కి ఇస్ బాత్ కో సిర్ఫ్ హమ్ హవా మే తీర్ చలా రహే హై, యే హమ్ ఝూటే మన్గఢంత్ ఆరోప్ లగా రహే హై కి భై ఐసా హో సక్తా హై, ఐసా నహీ. మేనే ఎలక్షన్ కమిషన్ కి వెబ్సైట్ పడీ, ఉన్కే దియే ద్వారా దియే గయే కై జవాబ్ మేనే పడే, और मुझे लगता है कि टीवी के अंदर हम सब लोगों ने देखा कैसे भिंड के अंदर पत्रकारों के सामने, डिस्ट्रिक्ट मजिस्ट्रेट के सामने, अलग अलग पार्टियों के नुमाइंदों के सामने जिस मशीन के ऊपर कोई भी बटन दबाया जा रहा था, जो पर्ची निकल रही थी वो बीजेपी की निकल रही थी. భరద్వాజ్ ప్రదర్శించిన యంత్రం ఐఐటి మాజీ విద్యార్థులు ప్రత్యేక డెమో కోసం రూపొందించిన ప్రోటోటైప్. దీనిని ఈవీఎం నిపుణులు కూడా పరీక్షించారని చెబుతున్నారు ఆప్ నేతలు. ఎన్నికల సంఘం వాడుతున్న ఎలక్ట్రానిక్ పోలింగ్ మిషన్లను ట్యాంపర్ చేయటమెలాగో చెబుతానని పదే పదే కోరుతున్నామని, అయినా ఈసీ ముందుకు రావటం లేదని ఆరోపిస్తున్నారు ఆప్ నాయకులు. ఈవీఎంలపై ఒట్టి మాటలు కాకుండా గట్టిగా నిరూపించాలని భావించిన ఆప్ ఈ డెమోకు వామపక్షాలతో పాటు తృణమూల్, జనతాదళ్ యూ లాంటి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించింది. వీళ్లంతా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ డెమో మొత్తాన్ని చూశారు. అంతేకాదు, ఈవీఎంల ట్యాంపరింగ్ చేయటాన్ని ఢిల్లీ అసెంబ్లీని వేదికగా చేసుకోవడానికి కారణాలను సైతం వివరించారు. న్యాయపరమైన ఇబ్బందులు, పార్టీ గుర్తింపు రద్దు లాంటి చిక్కులను ఎదుర్కొనకుండా ఉండేందుకు ఆప్ ఇలా అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రదర్శించిందని చెబుతున్నారు.
कि जनरेशन वन की मशीन, जनरेशन टू और जनरेशन थ्री की आज की लेटेस्ट मशीनें उपलब्ध हैं देश में और चुनाव आयोग के पास, पर दिल्ली नगर निगम का चुनाव आज की जनरेशन तीन की लेटेस्ट मशीनों पे नहीं किया जाता तो तालों में कहीं बंद पड़ी हुई है। जनरेशन वन की मशीनों पर, पुरानी कंडम मशीनों के ऊपर जिसमें बहुत इजीली टेम्परिंग पॉसिबल है उस पे चुनाव कराया जाता है बिना ये इसका जवाब दिए कि क्या मजबूरी है कि आपके पास जनरेशन थ्री की मशीनें ताले में बंद है और आप जनरेशन वन की मशीन पर जो है चुनाव करा रहे। आज तक अध्यक्ष जी जवाब नहीं मिला। उम्मीद करती हूं कि ये जवाब इस ये जो प्रश्न जो है इस सदन के माध्यम से पूछा जा रहा है, इसलिए अब उम्मीद करते हैं कि चुनाव आयोग को इसका जवाब देना ही होगा। ईवीएम पनीरपै प्रत्येक सामवेश प्रारंभ गंदरगोल जी కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ అవినీతిపై చర్చించాలని బీజేపీ సభ్యుడు విజేందర్ గుప్తా డిమాండ్ చేశారు. దీంతో గుప్తాను సస్పెండ్ చేసి మరీ ఈ ప్రదర్శన చేశారు. ఆప్ తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను పక్కదారి పట్టించడానికే ఈ ఎత్తు వేసిందని ఆరోపిస్తోంది బీజేపీ. ఆప్ ఇలా ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తుంటే ఈసీ ఇది అసాధ్యమని తెగేసి చెబుతోంది. తాము వాడే ఈవీఎంలు దుర్భేద్యమైనవని ఘంటాపదంగా చెబుతోంది. ఈ యంత్రాలు ఎలక్ట్రానిక్ రక్షణ కలిగి ఉంటాయని, ట్యాంపరింగ్ వీలు కాదని అంటోంది. ఈ యంత్రాలను వన్ టైం ప్రోగ్రామబుల్ మాస్క్డ్ చిప్ తో రూపొందిస్తారని, వీటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చలేమని చెబుతున్నారు. అంతేకాదు ఈ యంత్రాలు మరే సిస్టమ్ కు కనెక్ట్ కావన్నది ఈసీ వాదన. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఈసీఐలో ప్రతి యంత్రానికో ఇంజనీర్ చెప్పున వాడి సాఫ్ట్వేర్ డెవలప్ చేశారని అంటోంది ఈసీ. ఇద్దరు లేదా ముగ్గురు ఇంజనీర్ల బృందం దీని సోర్స్ కోడ్ తయారు చేస్తారని, ఈ పనిని సబ్ కాంట్రాక్టర్ కూడా ఇవ్వలేదని చెబుతోంది ఎన్నికల సంఘం. ఇలా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ను వాలంటరీ టెస్టింగ్ గ్రూప్ ద్వారా పరీక్షించారని, సాఫ్ట్వేర్ డెవలప్ చేశాక కోడ్ రాసేందుకు మైక్రో కంట్రోలర్ కు ఇచ్చామని, దీంతో సోర్స్ కోడ్ ను డీకోడ్ చేయటం అసాధ్యమన్నది ఈసీ చెబుతున్న మాట. ఈవీఎంలు పూర్తి సురక్షితమని ఈసీ ఎన్ని రకాలుగా చెబుతున్నా ఆప్ మాత్రం ససేమిరా అంటోంది. తమకు ఒకటిన్నర నిమిషం అవకాశం ఇస్తే దాన్ని మార్చి చూపిస్తామన్నది కేజ్రీవాల్ బృందం చెబుతున్న మాట. ఈవీఎంలను హ్యాక్ చేయటం ఎంత సులభమో మా వాళ్ళు చేసి చూపించాక కూడా ఈసీ ఇంకా అదే నమ్మకంతో మాట్లాడడం తగదని అంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇలాంటి ఈవీఎంలతో ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరమని, దీన్ని ప్రజలు ఎక్కడైనా వ్యతిరేకించాలన్నది ఆప్ డిమాండ్ గా తెలుస్తోంది. ఆప్ ఇంతగా ఈవీఎంల మీద సవాళ్లు విసురుతుంటే బీజేపీతో పాటు ఆప్ మాజీ మంత్రి కమిల్ మిశ్రా కూడా ఇదో డైవర్షన్ డ్రామాగా చెబుతున్నారు. ఆల్రెడీ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, ఇతర ఆప్ లీడర్లపై సిబిఐకు 3 కంప్లైంట్స్ చేశారు మిశ్రా. 5 ఆప్ నేతల విదేశీ పర్యటనల వివరాలను బయటపెట్టుకుంటే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. తనకు రాజకీయ పాఠాలు నేర్పిన కేజ్రీవాల్ పై అతి పెద్ద పోరాటం చేయటం ఖాయమంటున్నారు మాజీ ఆప్ నేత. कैश एक्सचेंज की शिकायत दर्ज कराई है अरविंद केजरीवाल जी के रिश्तेदारों की, जो फर्म्स हैं उनको इलीगल तरीके से फायदा पहुंचाने की शिकायत दर्ज कराई है और विदेश यात्राओं की शिकायत दर्ज कराई है. सबसे गंभीर जो मामला मेरे को कल शाम को पता लगा है, जो देश से जुड़ा हुआ मामला है, विदेश यात्राएं की गई है कुछ नेताओं के द्वारा, उसके डिटेल मैंने मांग की है सार्वजनिक करने की. अगर वो डिटेल अपने कहाँ कहाँ गए, किन किन देशों में गए पिछले 2 सालों में नहीं बताते हैं तो मैं. ఒక పక్క పంజాబ్, తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి, ఇవి చాలవన్నట్టు మూలికే నక్క మీద తాటికాయి పడ్డట్టు మిశ్రా చేస్తున్న అవినీతి ఆరోపణలు, ఇవి చాలదన్నట్టు నేరుగా ప్రతిపక్ష బీజేపీ సైడ్గా అన్నా హజారే లాంటి వాళ్లు విరుచుకుపడుతున్నారంటే, ఆప్ ఈవీఎంల మీద తమ వాదనకు మరింత బలం చేకూరేలా ప్రదర్శనలివ్వడం, ఇందుకు ఈసీ గట్టిగా సమాధానమివ్వడం చూస్తుంటే రకరకాల అనుమానాలున్నాయి. వెల్కమ్ బ్యాక్. గెలిస్తే ఒక మాట, గెలవకుంటే ఒక మాట. ఈవీఎంల ట్యాంపరింగ్ కరెక్ట్ కాదా అనే విషయంలో గందరగోళం. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యమేనని ఆప్ అంటుంటే నిజమేనని మరికొందరు జత కలిశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ మీద పోరాడుతున్న కాంగ్రెస్ లోని కొందరు నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్ అసలు సాధ్యం కాదని తెగేసి చెప్తున్నారు. ఈవీఎంల మీద భిన్న స్వరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వాడకంపై తమకు అభ్యంతరాలున్నాయని ఏకంగా 16 పార్టీలు ఎలుగెత్తుతున్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ ఒకటి. కాంగ్రెస్ కు చెందిన వీరపమొయిలి మాత్రం ఇందుకు ఒప్పుకోవటం లేదు.
తాను మాజీ న్యాయశాఖ మంత్రినని తన హయాంలోనే ఈవీఎంలను ప్రవేశపెట్టారని వీటిపై అప్పట్లోనే కంప్లైంట్స్ వచ్చాయని వాటిని తామే సరిచేశామని అంటున్నారు ఈవీఎంలు పార్టీల ఓటమికి ఎంత మాత్రం కారణం కాదని ఈవీఎం చాలా బాగా పనిచేస్తుందని ఆయన సర్టిఫై చేస్తున్నారు ఒకవేళ ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమై ఉంటే కాంగ్రెస్ పంజాబ్ లో గెలిచే అవకాశమే లేదు ఈ విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేంద్ర సింగే స్వయంగా చెబుతున్నారు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటే తాను ఈ పదవిలోకి వచ్చే ఛాన్సే లేదన్నారు అమరేందర్ ఒక్క పంజాబ్ సీఎం మాత్రమే కాదు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఈవీఎంల మీద కంప్లైంట్ చేయడానికి అస్సలు ఒప్పుకోవటం లేదు ఇటీవల రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం తర్వాత సిద్ధరామయ్య సైతం ఈవీఎంల మీద తమకు ఎలాంటి అనుమానాలు లేవని అంటున్నారు మరి ఇదేంటి నిజంగానే ఈవీఎంల మీద అనుమానాలుంటే ఈ నేతలు ఎందుకిలా మాట్లాడుతున్నారు అన్నది కొందరి ప్రశ్న నేను తొలి నుంచి చెప్తున్నాను మానవ నిర్మితమైనటువంటి ప్రతి మెషీన్లో కూడా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు ఆ మాటకు వస్తే బ్యాలెట్ పేపర్లో పొరపాట్లు ఉండొచ్చు కానీ రెండు విషయాలు మనం చూడాలి మొట్టమొదటిది ఇప్పటిదాకా జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలు వచ్చిన తర్వాత దాదాపు 20 ఏళ్ల నుంచి జరుగుతున్న ఎన్నికలు ఎక్కడా కూడా పెద్ద ఎత్తున తప్పులు జరిగినట్టుగా ఆధారాలు లేవు ఎన్నో సందర్భాలలో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారంలో లేని వాళ్ళు గెలిచారు అధికారంలో ఉన్నవాళ్ళు ఓడిపోయారు యూపీలో జరిగే స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ విధానమే తిరిగి ప్రవేశపెట్టాలన్న డిమాండ్లు వెలుగుచూస్తున్నాయి ఏం జరిగినా ఈవీఎంల మీద అభాండాలు వేస్తారు ఇందుకు ఈసీ బదులు చెప్పుకోవాల్సి వస్తోంది దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘాన్ని బ్యాలెట్ పోరుకు అనుమతులివ్వాల్సిందిగా కోరింది అంతగా ఉంది దేశవ్యాప్తంగా ఈవీఎంల సిచ్యువేషన్ ఇవి బాగా పనిచేస్తున్నా ఎందుకొచ్చిన తలనొప్పని రాష్ట్రాల ఎన్నికల సంఘాలు భయపడే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అందుకున్న ఏం చేస్తా ఉంది స్లిప్స్ పేపర్ స్లిప్స్ కూడా వచ్చేటువంటి విధానాన్ని నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్తున్నారు అంటే ఇంత పెద్ద సువిశాలమైనటువంటి దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశంలో టోటల్గా పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటి ఇది ఎన్నికల ఫలితాలు కూడా సత్వరం వచ్చే పరిస్థితి ఉండదు దానివల్ల ఏంటంటే తీవ్ర ఉద్రిక్తతలు ఇలాంటివి అనేకమైనటువంటి కారణాలు గతంలో చూసాము సో ఆ పరిస్థితులు మరింత సంక్లిష్టంగా తయారే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎం యంత్రాలు అనేటువంటివి మనకి చాలా బెటరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేటువంటివి అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పేటువంటిది యూపీలో బీజేపీ భారీ మెజారిటీని జీర్ణించుకోలేని పార్టీలు ఈవీఎంలను తీవ్రంగా అనుమానిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు ఈ పార్టీలో కాంగ్రెస్ కూడా ఉంది అలాంటి కాంగ్రెస్ నుంచి అమరేందర్ వీరప్ప తదితర నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఈవీఎంల ట్యాంపరింగ్ మీద ఇతర పార్టీల మద్దతు కోరుతున్న కాంగ్రెస్ ఈ పోరాటం నుంచి పంజాబ్ ను తప్పించింది గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఈవీఎంలను వాడకూడదని డిమాండ్ చేస్తున్న ఈ పార్టీ తమ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ ను తొలగించడమేమిటని ప్రశ్నిస్తున్నారు కొందరు పార్టీలు ఇలా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఓటు వేయగానే రిసీట్ వచ్చే మిషన్లు కొనుగోలు ఎందుకు చేయటం లేదని కోర్టు కేంద్రాన్ని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది దీంతో పార్టీల కోరిక మేరకు త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చూస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంల మీద ఎంతగా రచ్చ జరుగుతోందంటే ఈసీ ఎన్ని వివరణలు ఇచ్చినా ఎక్కడో ఒకచోట ఏదో ఒక కోర్టులో పిటిషన్లు పడుతూనే ఉన్నాయి ఈవీఎంల మీద ట్యాంపరింగ్ జరిగిందంటూ ఉత్తరాఖండ్ వికాస్ నగర్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి పిటిషన్ వేయగా ఉత్తరాఖండ్ ఎన్నికల సంఘానికి ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఈవీఎంలను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలన్న ఆదేశాలు అందాయి అంతేకాదు ఇక్కడ వాడిన ఈవీఎంలను మరెక్కడా వాడకూడదన్న సూచనలు అందాయి ఇలా ఈవీఎంల మీద రకరకాల ఆరోపణలు గెలిచిన వాళ్ళు తమకెలాంటి అనుమానాలు లేవని అంటుంటే ఓడిన వాళ్ళు మాత్రం తమకు మాత్రం ఈ మిషన్ల మీద ఎన్నో డౌట్లున్నాయని అంటున్నారు అనడం మాత్రమే కాదు ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ చేయటమెలా అని ఆప్లాంటి పార్టీలు డెమోలిస్తుంటే మరికొందరు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇస్తున్నారు అప్పటికీ ఈసీ ఈవీఎంల విషయమై గట్టి భరోసా ఇస్తోంది ఆపు ప్రస్తుతం చేసిన ఈ డెమో సరికాదని తాము వాడుతున్న మిషన్లను ట్యాంపర్ చేసి చూపాలని అంటోంది ఇటీవల తాజాగా అమెరికాలో మిషిగన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇద్దరు అమెరికన్లు ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఈవీఎంలని ట్యాంపర్ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళు ఒక ప్రయోగాత్మకంగా చూపించారు అయితే ఈ వాదాన్ని కూడా మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఖండించారు
దానికి తర్వాత మాకున్నటువంటి ఇది వేరు, మా మిషన్ తయారీలు అవన్నీ కూడా మీకు డిస్క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, మీరు చేసిన దానికి మీ మిషన్లకి మాటికి మా వాటికి చాలా తేడా ఉందని కూడా చెప్పింది. సో అసలు ఈ పార్టీలు ఓటమిని జీర్ణించుకోలేక ఈవీఎంల మీదకు మళ్ళాయన్నది కమలనాథులు చేస్తున్న ఆరోపణ. కాంగ్రెస్ హయాంలో మొదలైన ఈవీఎం మిషన్లు బీజేపీ హయాం వచ్చేసరికి నకిలీవి ఎలా అవుతాయని, మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ట్యాంపరింగ్ చేసి ఉంటే పంజాబ్ లో కాంగ్రెస్ ఎలా గెలిచేదని అంటున్నారు. ఈవీఎంల వివాదం ఇంతలా చెలరేగడానికి కారణం మాయావతి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించిన మాయా అలా జరగకపోవడంతో ఈవీఎంలను తప్పుపడుతూ తొలి ప్రకటన చేశారు. సరిగ్గా ఇదే సమయంలో పంజాబ్ లో ఘోర పరాజయం పాలైన ఆప్ అధినేత ఈ వాదనకు తన గొంతు కలిపారు. వీళ్లే కాక అఖిలేష్ తదితరులు కూడా ఇందుకు బలం చేకూర్చారు. కాంగ్రెస్ సైతం ఇందుకు జత కలిసింది. దీంతో ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ ట్యాంపరింగ్ వివాదం చినికి చినికి గాలివానగా మారి ఆప్ ఢిల్లీ అసెంబ్లీలో డెమో ఇచ్చే వరకు వచ్చింది. దీనంతటికి రాజకీయ కారణాలు తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదని వాదిస్తోంది ఈసీ. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యమేనా? పెట్రోల్ బంకుల్లో చిప్పుల సాయంతో ఎలా గోల్మాల్ చేస్తున్నారో అలా ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశం ఉంది. ఇది అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఆప్ చేసిన డెమోకు వీళ్లంతా మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదు. మన ఈవీఎం టెక్నాలజీకి బయట దేశాలను డిమాండ్ ఉంది. దీన్ని బట్టి వీటి క్రెడిబిలిటీ ఏమిటో తెలుసుకోవచ్చన్నది తయారీదారుల వాదన. ఈవీఎంల వినియోగం ఈనాటిది కాదు, వీటి మీద ఆరోపణలు ఇప్పటివి కావు. అసలు ఈవీఎంల వాడకం తొలిసారిగా 1982లో కేరళలో ఉత్తర పరవూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వాడారు. ఆదిలోనే హంసపాదుగా సిపిఐ ఈవీఎంల వాడకంపై హైకోర్టులో సవాల్ చేసింది. ఆనాడే ఈవీఎం పనితీరుపై న్యాయస్థానం ముందు హాజరై స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీంతో కోర్టు ఈవీఎంల వాడకానికి అడ్డు చెప్పలేదు, అలాగని ఈవీఎంల వినియోగానికి అడ్డంకులు తొలగిపోలేదు. 1988 వరకు వీటి వాడకం నిలిపివేశారు. 98లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించిన తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో తొలిసారి 16 అసెంబ్లీ స్థానాలకు ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఈవీఎంలను జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా ఈవీఎంలను వినియోగంలోనికి తెచ్చారు. 2005లో కర్ణాటక హైకోర్టు వీటిపై స్వయంగా భద్రతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాత వీటి వాడకం సరైందేనని తేల్చి చెప్పింది. అప్పటికీ వీటిపై కంప్లైంట్లు ఆగలేదు. ఓడినప్పుడల్లా ఆ ఓటమి భారాన్ని ఈవీఎంల మీద మళ్లించడం ఒక అలవాటుగా మారిందన్న విమర్శలున్నాయి. 2011లో ఈవీఎంలను మరింతగా తీర్చిదిద్దారు. ఓటు వేయగానే రసీదు వచ్చే ఫెసిలిటీ కూడా కల్పించారు. భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ తయారు చేస్తున్న ఈ యంత్రాలను 2019 నుంచి మరింత పక్కాగా వాడకంలోనికి తేవాలని భావిస్తున్నారు. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఈవీఎంలను వాడాలని చూస్తున్నారు. ఈ మిషన్ ని నాగాలాండ్ నాక్సస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాడారు. ఇవన్నీ కాకుండా సుప్రీంకోర్టు ఒక ఆదేశం కూడా ఇచ్చింది. దాన్ని అమలు చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్న ఈ మధ్యన ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పేపర్ ట్రయల్ అంటే మనం ఎవరికి వేసామని చెప్పన్నది కేవలం దానిలో మిషన్ నమోదు అవడం కాకుండా కాగితం మీద కూడా మనకు ఆ గుర్తు సాగు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా లాంటి దేశంలోనే ఈవీఎంల వాడకం పూర్తిగా జరగడం లేదని తెలుస్తోంది. కొన్ని దేశాల్లో ఎందుకొచ్చిన గొడవగా భావించి పూర్తిగా నిషేధించిన పరిస్థితి. ఇక భారత్లో ఈవీఎంల వాడకం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ దేన్నైనా తిరిగి ట్యాంపర్ చేసే మహత్తరమైన విద్యలు తెలిసిన వాళ్లు కోకొల్లలు. అందుకు పెట్రోల్ బంకుల్లో గోల్మాల్ ని ఉదహరిస్తున్నారు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్లు. సరే, వీళ్లంతా కోరుతున్నట్టు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుపుతుంటే కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ దారుణంగా జరుగుతోంది. బూతులను కబ్జా పెట్టేసి ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ చేసిన దాఖలాలు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో కనీస భద్రత గల ఈవీఎం మిషన్లు సేఫ్ అంటారు నిపుణులు. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటన్నట్టయితే జర్మనీ లాంటి దేశాల్లో ఓటింగ్ అనేటువంటిది ఒక ట్రాన్స్పరెంట్గా జరగాలి. ట్రాన్స్పరెంట్గా జరగాలి అంటే ఓటరు తన ఓటు ఎవరికి వేశాడో ఆ ఓటు ఎవరికి పడింది తెలుసుకునేటువంటి హక్కు అతనికి ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆ ఓటింగ్ అనేటువంటిది పారదర్శకంగా జరిగినట్టు. అది దట్ ఈస్ ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. పారదర్శకత ఓటింగ్లో పారదర్శకత ఉండాలి. ఉండాలి అంటే పేపర్ బ్యాలెట్ ఒకటే సరణ్యం అనేది అమెరికా కానీ ఇటలీ కానీ యూకే కానీ జర్మనీ కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు. అందుకోసం అని చెప్పని వాళ్ళు వాటిని బ్యాన్ చేశారు. అయితే ఇండియాలో ఉన్నటువంటి వాదం ఏంటంటే మా సాఫ్ట్వేరు మాకు సంబంధించిన
దాన్ని బ్లూటూత్ తో కానీ మరొక ఇతర డివైసెస్ తో కానీ దీన్ని బ్యాన్ చేసే దీన్ని ట్యాంపర్ చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ వాదన. ఒకవేళ ఈవీఎంల ద్వారా పదే పదే ఒకే పార్టీకి ఓట్లు పడేలా ఉంటే అదెప్పటికైనా బయటపడే వ్యవహారమే. ఈ విషయంలో ఇటు గెలిచిన వాళ్లకు అటు ఎన్నికల సంఘానికి చెడ్డపేరే. ఈ దశలో ఓటింగ్ యంత్రాలను ట్యాంపర్ చేయటం సాధ్యమేనా అన్నది కొందరి ప్రశ్న. అంతేకాదు బీజేపీ యూపీలో అనూహ్యంగా గెలుపు ద్వారా ఈ అనుమానం తీవ్రతరమైంది. అలాంటప్పుడు 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి మాయాజాలమే జరిగి ఉండాలి. ఆ తర్వాత కూడా బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో గెలుపు సాధించింది. అది కూడా ట్యాంపరింగ్ ద్వారానే జరిగిందా? బీహార్లో బీజేపీ తన హవా చూపించలేకపోయింది. మరి ఆ సమయంలో ట్యాంపరింగ్ మాట ఎందుకు రాలేదు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తేలాల్సింది ఏమిటంటే ఆఫ్ చేసిన డెమోను తిప్పికొట్టే విధంగా ఈసీ తగిన సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ టెక్నికాలిటీస్ పై ఓటర్లలో తగిన అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈవీఎంలను ట్యాంపర్ చేయటం ఎంత కష్టమో తెలియజేయాల్సిన బాధ్యత ఎన్నికల కేంద్రానిదే. వీటిని ట్యాంపర్ చేయటం ఎంత సులువో ఆప్ ఎలా తేల్చి చెప్పిందో ఎన్నికల సంఘం కూడా అదే విధంగా తాము వాడే మిషన్లు ఎంత స్ట్రాంగో తేల్చి చెప్పాల్సి ఉంది. నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్ల అయినట్టయితే అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోవడం జరిగి ఉండేది కాదు ఇన్నిసార్లు. అట్లాగే ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జయలలిత గారు కానీ లేకపోతే ఇవాళ పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ కానీ చాలా ఫిర్యాదులు చేశారు ఈవీఎంల వల్ల అని చెప్పని, కోర్టులకు కూడా వెళ్ళారు. కానీ వాళ్లే తర్వాత ఎన్నికల్లో అద్భుతంగా గెలిచారు. కాబట్టి ఈవీఎంల వల్ల ఫలితాలు మార్పుకోవడానికి ఆధారాలు లేవు మొట్టమొదటిది. రెండోది దానికి చాలా సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. ఒకవేళ పొరపాటున ఎవరన్నా దాన్ని ట్యాంపర్ చేసే అవకాశం ఉందేమని చెప్పే ఉద్దేశంతోనే దాన్ని ఈవీఎంల భద్రతలో కానీ లేకపోతే ముందుగా రాజకీయ పార్టీలకి దానిలో చూపెట్టి మాక్ పోలింగ్ చేయడం కానీ లేకపోతే పోలింగ్ రోజున ఉదయమే ఆ ఏజెంట్ల ముందు మాక్ పోలింగ్ చేయడం కానీ రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఓటమి బారిన పడిన వాళ్ళు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తారన్న మాటలో ఎంత సహజ న్యాయం ఉన్నా వాళ్ల తరపు నుంచి ఒక నిర్మాణాత్మక విమర్శ ఎదురైనప్పుడు అందుకు తగిన సమాధానం తప్పక చెప్పాల్సి ఉంది. ఇప్పటికే యూపీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బ్యాలెట్ విధానం కోసం ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థించడం సరికాదు. ఈసీ చెబుతున్నట్టు ఈవీఎంలను ట్యాంపర్ చేయటం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని నిరూపించాలి. పార్టీల విమర్శలకు భయపడి బ్యాలెట్లను వాడేస్తే ఇక ఈవీఎంల వ్యవహారం తిరిగి మొదటికే చేరుతుంది. ఎనభైల నాటి నుంచి ఇప్పటికే ఎన్నో అవాంతరాలు. వీటిని టెక్నికల్ గా అధిగమించుకుంటే ఇన్నేసి కోట్లను ధారపోసి తయారు చేస్తున్న ఈ యంత్రాలు వృధా ప్రయాసగా మారిపోతాయి. పదే పదే చేస్తున్న సవాళ్లలో సత్తా చాటాల్సిన అవసరం ఇప్పుడు ఈసీకే అధికంగా ఉంది. ఎందుకంటే పదే పదే ఆరోపణలు చేసిన వాళ్లు తప్పో ఒప్పో అశాస్త్రీయమో సశాస్త్రీయమో నిరూపించాలి. నౌ ద బాల్ ఈస్ ఇన్ ఈసీస్ కోర్ట్ అని గుర్తించాలి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.